మానవత్వమే ఈశ్వరత్వమన్న భావనతో సమాజ సేవకు అంకితమయ్యారు ఆయన. దశాబ్దాల కిందటే సాహిత్యంతో సామాజిక రుగ్మతలపై కలం పట్టి ఉద్యమించారు. రచనలతో సమాజంలో కుళ్లును కడిగేందుకు నడుం కట్టారు. ఆ సంఘ సంస్కర్త డాక్టర్ ఉమర్ అలీషా 75వ వర్ధంతిని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించారు. సాహితీవేత్తలను ఉమర్ అలీషా పురస్కారాలతో సత్కరించారు. సంఘ సంస్కర్త, ఆధ్యాత్మికవేత్త, కవి డాక్టర్ ఉమర్ అలీషా 75వ వర్ధంతిని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించారు. విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సాహితీవేత్తలు, కవులు, ఆధ్యాత్మికవేత్తలు హాజరయ్యారు. ఉమర్ అలీషా వర్ధంతిని పురస్కరించుకుని సాహితీవేత్తలకు పురస్కారాలు అందించారు. 2001 నుంచి నిర్వహిస్తున్న సాహితీ సభల్లో ఇప్పటి వరకు హుసేన్ షా కవి పేరు మీద 19 మందిని పురస్కారంతో సత్కరించారు. ఈ ఏడాది నుంచి ఉమర్ అలీషా పేరుతో సాహితీవేత్తలను సత్కరిస్తున్నారు. మొదటి పురస్కారం ఆధ్యాత్మిక వక్త, శాస్త్రావధాని గరికపాటి నరసింహారావును వరించింది. హుస్సేన్ షా కవి పురస్కారాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డికి అందించారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలో 546 ఏళ్ల కిందట ఏర్పడిన విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సామాజిక సేవా కార్యక్రమాలకు అంకితమైందని వక్తలు కొనియాడారు. డాక్టర్ ఉమర్ అలీషా ప్రజాప్రతినిధిగానూ సేవలందించారని అన్నారు. ఉమర్ అలీషా వారు, వారి యొక్క సాహిత్యం ఈనాటి సమాజానికి ఎంతో అవసరం. సంఘ సంస్కర్తగా భారత రాజ్యాంగ శాసనసభకు 10 సంవత్సరముల పాటు వారు శాసనకర్తగా ఉంటూ సమాజంలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడంలో వారు చేసినటువంటి కృషి ఇతోధికం. మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నటువంటి తాత్విక జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ సమాజంలో పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. రజతోత్సవ సభ చేసుకున్నటువంటి ఉమర్ అలీషా సాహితీ సమితి అధ్యక్షులుగా డాక్టర్ ఉమర్ అలీషా గారు నవమ పీఠాధిపతులు సూచనల మేరకు అద్భుతమైనటువంటి కార్యక్రమంగా తీర్చిదిద్దబడి వేలాది మంది సాహితీ సభకు విచ్చేస్తున్న వైభవమైనటువంటి సభ ఇది. ప్రతి సంవత్సరం కూడా హుస్సేన్ షా కవి పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతోంది. ఈ సంవత్సరం ఉమర్ అలీషా గారి పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో అనేక రచనలు చేసిన ఉమర్ అలీషా ప్రజలను ఉద్యమం వైపు నడిపించారని సాహితీవేత్తలు, రచయితలు చెప్పారు. అప్పట్లో మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, అంటరానితనం, మహిళా విద్య వంటి సామాజిక రుగ్మతలపై పోరాడారని గుర్తు చేసుకున్నారు. సంఘ సంస్కరణ ఉద్యమకాలం రచయిత, స్వాతంత్ర్యోద్యమకాలం రచయిత, ఆయన సాహిత్యం నిండా ఈ సంఘ సంస్కరణ భావాలు, స్వాతంత్రోద్యమ భావాలు మనకు పుష్కలంగా కనిపిస్తాయి. ఆయన పైకి చూడడానికి ఆధ్యాత్మికవాదిగా ఉన్నా కూడా సంఘం ప్రగతి మార్గంలో ప్రయాణించడానికి ఏమాత్రం అడ్డుపడలేదు. డాక్టర్ ఉమర్ అలీషా గారి సాహిత్య విలువలను ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో ఈ ఉమర్ అలీషా సాహిత్య సమితి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సాహిత్యంలో మరియు వివిధ రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తుల్ని మేము ఎంపిక చేసుకుని ప్రతి సంవత్సరం హుస్సేన్ షా కవి పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సాహితీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది.